సీఎం చంద్రబాబు వద్దకు చేరిన ఫ్లై యాష్ పంచాయతీ సీఎం ఓకు రావాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆది నారాయణ రెడ్డి భూపేష్ రెడ్డికి అధిష్టానం పిలుపు ఆర్టీపీ వద్ద వెనుదిరిగిన పోలీసు బలగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దాదాపు సద్దుమణిగిన వివాదం తిరుపతి జిల్లా నారావారిపల్లిలో లోకేష్ ఇంటికి భారీగా జనం మంత్రికి అర్జీలు ఇచ్చేందుకు బారులు తీరిన ప్రజలు దరఖాస్తులు స్వీకరించి పెరంబదూరుకు బయలుదేరిన మంత్రి లోకేష్ కాంగ్రెస్ ఏడాది పాలనపై రేపటి నుంచి బీజేపీ నిరసనలు ఆరు అబద్దాలు 66 మోసాలు నినాదంతో కార్యక్రమాలు రేపటి నుంచి డిసెంబర్ 5 వరకు బీజేపీ నేతల ఆందోళనలు యాదాద్రి జిల్లా ఆలేరులో కలకలం ప్రభుత్వాసుపత్రిలో కాలం చెల్లిన ఇంజెక్షన్లు ప్రతిరోజు పేషెంట్లకు ఇచ్చే బాక్సుల్లో కనిపించిన మందులు వైద్య సిబ్బందిపై ప్రభుత్వ విప్ బీలా ఐలయ్య ఆగ్రహం గోదావరి జిల్లాలో రవి సాగుకు సిద్దమైన రైతులు డిసెంబర్ 1న ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి నీటి విడుదల తూర్పుగోదావరి జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో నిర్ణయం ఏలూరు జిల్లా కేంద్రంలో ముగ్గురు యువకులు హల్చల్ కారులో తుపాకీలతో పోలీసులకు పట్టుబడిన నిందితులు వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా బయటపడిన పిస్టల్ ఏం చేయబోతున్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తు భూపాలపల్లి జిల్లా శంకరంపల్లిలో దొంగల బీభత్సం ఇంటి తాళం పగలగొట్టి బంగారం వెండి ఆభరణాలు అపహరణ నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు ఖమ్మం జిల్లాలో జోరుగా ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల్లో పనిచేస్తున్న మహిళా హమాలీలు కూలి పనులు లేకపోవడంతో తప్పని ఇబ్బందులు డ్వాక్రా గ్రూప్ సభ్యులంతా కలిసి కొనుగోలు కేంద్రాల్లో పనులు మహబూబాబాద్ జిల్లా గుండెపూడిలో విషాదం వరికోత మిషన్ కిందపడి వ్యక్తి మృతి రాత్రిపూట వరి కోస్తూ ఉండగా గడ్డిలో నిద్రించిన డ్రైవర్ గమనించకుండా అతనిపై నుంచి మిషన్ను తీసుకెళ్లిన మరొక డ్రైవర్ ఘటనాస్థలంలో చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరి గుట్టలో గిరి ప్రదక్షిణ వేల సంఖ్యలో పాల్గొన్న భక్తులు పగడ్బందిక ఏర్పాట్లు గిరి ప్రదక్షిణ చేసిన వాళ్లకు నేరుగా స్వామివారి దర్శనం తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 70,890 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తిడి 77,340 హైదరాబాద్ లో కిలో వెండి 98,100 రూపాయలు నైరుతి బంగాళాఖాతంలో వీడిన తుఫాను ముప్పు తీవ్ర వాయుగుండంగా తమిళనాడు వైపు పయనం ఇనడ 30న మహాబలిపురం కరైకల్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం ఏపీలో 2 రోజుల పాటు వర్షాలు